హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను మీకు మాకు స్నో పడుతున్నప్పుడు నేను కొన్ని వీడియోస్ తీసాను, సో అవి యాడ్ చేస్తూ ఉన్నాను. అండ్ స్నోలో మేము తీసుకున్న కొన్ని పిక్చర్స్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. అండ్ మాకు ఇప్పుడు వింటర్ కదా, సో జాన్లో కూడా స్నో పడింది అండ్ మళ్ళీ ఫెబ్లో కూడా పడింది. సో ఆ టూ టైమ్స్ నేను తీసుకున్న కొన్ని పిక్చర్స్ అండ్ వీడియో క్లిప్పింగ్స్ అది యాడ్ చేస్తూ ఉన్నాను. మా ఏరియాలో ఇలా స్నో పడి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోతూ ఉంది. సో మా కిడ్స్ అయితే చాలా వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట, ఎప్పుడు స్నో పడుతుందా అని. సో స్నో పడేసరికి చాలా హ్యాపీ అయిపోయారు. అండ్ అది కూడా ఇప్పుడు హోమ్ స్కూలింగే కదా, ఇంట్లోనే ఉన్నారు. అండ్ మాకు లాక్డౌన్ వల్ల మేము బయటికి కూడా వెళ్ళట్లేదు. ఇంకా స్నో చూసేసరికి వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. ఇంకా మా స్ట్రీట్లోనే కొంతసేపు స్నోలో అది ఆడుకున్నారు. Okay. కౌశల్ రూమ్ నుంచి గార్డెన్ వ్యూ చాలా బాగుంటుంది. స్నో పడుతున్నప్పుడైతే ఇంకా చాలా బాగుంది. సో నేను పైనుంచే వీడియో తీస్తూ ఉన్నాను, కౌశల్ రూమ్ నుంచి తీస్తూ ఉన్నాను. అండ్ కొంతసేపు గార్డెన్లో కూడా ఎంజాయ్ చేశాము ఆ రోజు. కిడ్స్తో పాటు నేను కూడా ఎంజాయ్ చేశాను స్నోలో కొంతసేపు. అండ్ లాక్డౌన్ వల్ల అసలు బయటికి కూడా వెళ్ళట్లేదు, అసలు ఇంట్లో ఉండి ఉండి కూడా స్నో పడేసరికి అయితే చాలా హ్యాపీ ఫీలింగ్ అన్నమాట. సో చాలాసేపు ఎంజాయ్ చేశాము. అండ్ లేటర్ అంత చలి కూడా అనిపించింది స్నోలో తడిచిపోయేసరికి, అండ్ హెడ్ఏక్ అది కూడా వచ్చింది. బట్ ఎంజాయ్మెంట్ అయితే చాలా బాగుందన్నమాట. ఆ రోజు తీసుకున్న కొన్ని పిక్చర్స్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను.
అండ్ లాస్ట్ సండే మళ్ళీ స్నో పడింది అండ్ ఒక 3 డేస్ ఉంది స్నో అన్నమాట లైక్ ఆన్ అండ్ ఆఫ్ లాగా 3 డేస్ పడుతూ ఉంది ఇది ఒక బోనస్ లాగా అన్నమాట ఇయర్ చాలా స్నో పడింది మాకు ఇక్కడ కౌశల్ కూడా ట్రై చేస్తున్నాడు కెమెరాతో పిక్చర్స్ తీయడానికి అండ్ ఖ్యాతి తీసింది కదా నేను కూడా ట్రై చేస్తానని నేర్చుకుంటున్నాడు వాళ్ళ డాడీ హెల్ప్ చేస్తున్నారు అండ్ గార్డెన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది స్నోతో సో చాలా పిక్చర్స్ అవి తీసుకున్నామన్నమాట అండ్ 2 to 3 డేస్ పడింది కదా సో అందుకని నాకు ఎప్పటి నుంచో శారీ కట్టుకుని కూడా పిక్చర్స్ తీసుకోవాలని అనుకున్నాను స్నోలో సో నేను ఇంకా రెడీ అయ్యి కొన్ని పిక్చర్స్ తీసుకున్నాను సో అవి కూడా యాడ్ చేశాను నేను లాస్ట్లో అంతా రోడ్ వ్యూ అన్నమాట నైట్ టైం తీశాను నేను అండ్ మా బెడ్రూమ్ నుంచి రోడ్ వ్యూ ఉంటుంది సో స్నోతో రోడ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఒక వైట్ బ్లాంకెట్ పరిచినట్లే ఉంది అసలు ఇంకా కొన్ని పిక్చర్స్ యాడ్ చేస్తూ ఉన్నాను లాక్డౌన్ వల్ల ఇంకా బయటికి వెళ్ళలేదు లేదంటే డ్రైవ్కి వెళ్దామని అనుకున్నాము స్నో పడుతూ ఉంటే కూడా డ్రైవ్కి వెళ్తే ఇంకా బాగుంటుంది కదా బట్ నాకైతే కుదరలేదు ఇంకా లాక్డౌన్ వల్ల కూడా వెళ్ళలేకపోయాము హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మీకు నా ఛానల్ నచ్చితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండ్ డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి ప్రీవియస్ బ్లాగ్స్ లింక్స్ అది కూడా నేను ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ